బహిరంగ ప్రకటనల పత్రంలో ప్రజలకిచ్చిన హామీలను మేనిఫెస్టో హామీలను 95% అమలు చేసిన ఘనమైన ఘనత దేశంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పాలకొండ శాసనసభ్యురాలు విశ్వసరాయి కళావతి ప్రజలకు తెలియజేశారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా బామిని మండలం కాట్రగడ గ్రామ పరిధి కోత్తూరుగూడలో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. సంక్షేమ పథకాలను పార్టీల రహితంగా వర్గ భేదాలు లేకుండా అర్హతే కొలమానంగా అవినీతి రహితంగా లబ్ధిదారునికి నేరుగా పథకాలను ప్రజలకు అందించే ప్రభుత్వం దేశంలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే అదే జగన్ ప్రభుత్వం అని ముఖ్యమంత్రిని కొనియాడుతూ గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు తెలుసుకున్నారు. అలాగే మనకు జగనన్న చేసిన మేలును మరవకుండా జగనన్నకు అండగా నిలవాలని ప్రజల్ని కోరారు. సాయంత్రం పాలకొండలో మరో కార్యక్రమంలో వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాన్ని ఎమ్మెల్సీ విక్రాంత్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎంత వస్తా నీకు తెలిసిన 18,700 నీకు. నీ ఆయనకి పెన్షన్ 40,000 అంటే రైతులకి ఎప్పుడైనా మదుపు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అని ఇచ్చిందేటి జగనన్న ఇచ్చినాడు. మళ్ళా అతను ముఖ్యమంత్రి అవ్వాలా ఏం కావాలో చూసి రమ్మన్నారు కాబట్టి ఇదో అధికారులు అందరం వచ్చాం. రోడ్డు మంచినీళ్ళు ఇల్లు నీతో సగం చేసి నేను అడుగుతాను 18,000 వచ్చింది ఈలోగా ఇవన్నీ గవర్నమెంట్ తెలియజేస్తుంది. రాష్ట్రంలోనే ఇంత ఎక్కువ అమౌంట్ ని ఒక ఇంటికి లబ్ధి పొందేది లేదేమో బహుశా అని అనిపిస్తుంది. ఇక్కడ మా కొత్తూరు గూడలోన ఒక ఆదివాసీ బిడ్డకి ఆ కుటుంబం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అణగారిన వర్గాలకి అందరూ కూడా బాగుండాలనే సదుద్దేశంతో ఆయన ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా నేరుగా మన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ ద్వారా అందించడం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా రావడం ఆ రావడంలో ఇవన్నీ చూడడం చూస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నా వ్యక్తి ఒక తండ్రిగా అన్నగా ఒక మేనమామగా ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి ఎలా చెయ్యాలి అని అన్నది చేతల్లో చూపించి ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి వారికి మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షించే ముఖ్యమంత్రికి మనం అండగా ఉండాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంటే స్కూల్కి వెళ్ళే ముందు స్కూల్ పిల్లల ఫ్యూచర్ కోసం ఖర్చుల కోసం మీకు భారం కాకుండా ఇస్తున్నారు. ఆ నెల ఇస్తారు ముందు నెల అలాగే అనుకున్న డేట్కి సమస్య ఇక్కడ వరకు